ആകാശവാണി ആദിലാബാദ് വന്ദപ്പൻ 2 FM മനസ്സ് നിണ്ട കിസാൻ വാണി കേന്ദ്ര വ്യവസായ മറിയു రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పంటలు వండిచుట్ల అనుభవజ్ఞ సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా మరి ఇవాళ కూడా 2-3 చెట్లు వినిపిస్తా ఒకటేమో వేరుశనగలో అధిక దిగుబడికి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ అందించే సలహాలు ఇంకా నారుమడి తొలి దశలో వరిలో పోషక యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్ తో ముచ్చట వినిపిస్తా ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ మీరు వింటున్నారు కిసాన్ వాణి ఇప్పుడు వేరుశనగలో అధిక దిగుబడికి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ అందించే సలహాలు ఇందాం వేరుశనగ పంటలో మనము ప్రధానంగా ఎలాంటి పద్ధతులు పాటిస్తే చక్కటి దిగుబడి కానివ్వండి అలాగే అధికమైనటువంటి ఉత్పత్తిని సాధించడానికి వీలవుతుంది మన ఆదిలాబాద్ ప్రాంతంకి వచ్చేసరికి ఈ మధ్య వేరుశనగకు ప్రాముఖ్యత అనేది పెరిగిపోతున్నది 2019-20లో చూసుకుంటే సుమారుగా 600 ఎకరాల్లో వేరుశనగ సాగైంది అదే 2020-21కి వచ్చేసరికి 2000 ఎకరాల కంటే ఎక్కువగా సాగైంది మన అంచనా ప్రకారం ఈ 2021-22లో సుమారు 2.5 నుంచి 3 ఎకరాల్లో సాగే అవకాశం ఉంది సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఇది మన రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే సుమారుగా 200,000 ఎకరాల్లో సాగవుతుంది సో ఈ వేరుశనగ పంటలు ఏంటంటే మనము ఈ అధిక దిగుబడి సాధించాలి మళ్ళీ రైతుకు లాభం రావాలంటే ముఖ్యంగా ఏంటంటే మనం అనుకూలమైన నేలలు ఏవో తెలుసుకోవాలండి మన ప్రాంతంలో చూసుకుంటే బరువైన నేలలు అంటే నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి అలా కాకుండా ఎర్ర చెల్క నేలలు ఇసుకతో కూడిన నేలలు అదే నల్లరేగడి నేలల్లో కూడా బంకమన్ను లేనటువంటి నల్లరేగడి నేలలు అయితే ఈ వేరుశనగ పంట సాగుకు అనుగుణంగా ఉంటాయండి సో రైతులందరూ దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే మన నేల రకం ఏంది దాని ప్రకారం వేరుశనగను సాగు చేయాలా లేదా మనము నిర్ణయించుకోవచ్చు దాని తర్వాత నేల తయారండి వేరుశనగ ఏంటంటే మనకు ఈ బుడిపలు వచ్చేసి భూమి లోపల వస్తాయి కాబట్టి వేరుశనగ బుడిపలు సో ఏంటంటే నేల అనేది చదునుగా మంచిగా చేసుకోవాలి మామూలుగా పొడిగా ఉంటే మనకి ఏంటంటే ఊడలు భూమిలోకి బాగా వెళ్ళిపోయి మనకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది దాని తర్వాత మనము ఎంచుకునే రకం ఏంది దాని పంటకాలం ఎంత మనకున్న నీటి వసతులు ఏంది దాని తర్వాత వచ్చే దిగుబడి ఎంత ఇలా వివిధ రకాల ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని మనం వేరుశనగ యొక్క దిగుబడిని పెంచుకోవచ్చు ముఖ్యంగా నీటి వసతి మన ఈ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి అంత వర్షాధార పంటలు కాబట్టి మనకు ఈ రబీ లేదా యాసంగి పంటల్లో నీటి వసతి ఉందా లేదా దానికి అనుగుణంగా మనము పంటను అనేది ఎన్నుకోవాలి వేరుశనగకు వచ్చేసరికి సుమారుగా 550 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అనేది అవసరమవుతుంది పంటకాలంలో సుమారుగా చూసుకుంటే ఒక 6 నుంచి 8 తడులు నేల స్వభావం ప్రకారం మన పంట యొక్క కాలం ప్రకారం 6 నుంచి 8 తడులు అనేది అవసరమవుతుంది సో మనకు ఉన్న నీటి వసతులు మనం అన్ని తడులు ఇవ్వగలుగుతామా లేదా అది చూసుకున్న తర్వాత ఒకళ్ళు ఇవ్వగలిగితే ఏ రకము మళ్ళీ దానికి మన నీళ్ళు ఎలా ఉన్నాయి ఇవి చూసుకున్న తర్వాత ఏంటంటే మన రకాన్ని ఎన్నుకుంటాం దాని తర్వాత ఏంటంటే విత్తుకునే సమయం అండి సాధారణంగా మన ఈ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి 1 డిసెంబర్ మనం అనేది వేరుశనగని విత్తుకోవాలి ఎందుకంటే లేట్ అయిన కొద్దీ మనకు ఈ ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి మనకి ఇచ్చే నీటి తడులు కూడా పెరుగుతాయి దాంతోపాటు దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి 1 డిసెంబర్ ఖచ్చితంగా రైతులైన వాళ్ళు విత్తుకోవాలి వేరుశనగ పంటని దాని తర్వాత ఏంటంటే విత్తుకునేటప్పుడు పాటించవలసిన పద్ధతులు ఏంది అంటే పంటకు మనం ఎంత దూరం పెట్టాలనుకుంటున్నాం మన వేరుశనగ పంటను ముఖ్యంగా ఖరీఫ్లో కూడా వేసుకుంటారు అలాగే రబీలో కూడా వేసుకుంటారు ఖరీఫ్లో వేసుకుంటే మనకు 30 సెంటీమీటర్లు సాలుకు మధ్య దూరము అదే రబీకి వచ్చేసరికి 22.5 సెంటీమీటర్లు సాలుకు అంటే వరుసకు మధ్య దూరం పెట్టి మొక్కకు 10 సెంటీమీటర్ల దూరాన్ని మనం మెయింటైన్ చేయాలండి దీంతో ఏమైతే మనం ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో సుమారుగా 44 మొక్కలు వచ్చేటట్టు మనం చూసుకుంటే మనం ఒక పంట యొక్క సాంద్రత మరియు దాంతోపాటు దిగుబడి అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఏంటంటే విత్తన శుద్ధి ఏ రకమైన పంట వేసినా కూడా విత్తన శుద్ధి అనేది కంపల్సరీ ముఖ్యంగా వేరుశనగకు వచ్చేసరికి రైతులు వీలైతే 1 గ్రాము టెబుకునజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజో పౌడర్తో ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల భూమి నుంచి వచ్చే రోగాల నుంచి మనం మన పంటను కాపాడుకోవచ్చు విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత
ఆ పంటను కాపాడుకోవటంలో రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? విత్తుకునే ముందు ఏంటంటే, ఇంతకుముందు మాట్లాడినట్టు నీటి తడయండి. ఖచ్చితంగా మనం విత్తుకోవడానికి ముందే నీటి తడిచ్చినట్టయితే పంట విత్తుకున్న తర్వాత జర్మినేషన్ మొలక శాతం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపు ఖచ్చితంగా గడ్డి మందు అనేది కొట్టుకోవాలి. అలాక్లోర్ 1 లీటరు లేదా పెండిమితలిన్ 1.2 నుంచి 1.5 లీటర్లు ఒక ఎకరానికి లేదా 200 లీటర్ నీటికి కలుపుకొని ఖచ్చితంగా పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత ఎరువులు, ఎలాంటి ఎరువులు వేసుకోవాలి? మనకు అందరికీ తెలుసు, వేరుశనగది నూనె గింజ పంట కాబట్టి ఈ మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గంధకం వల్ల మన నూనె శాతం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు డిఏపీకి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని భాస్వరము యొక్క ఎరువుగా వాడినట్టయితే భాస్వరంతో పాటు గంధకం కూడా లభించి నూనె శాతం పెరిగి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరానికి విత్తుకునే సమయంలో 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇది ఖచ్చితంగా రైతులనేది విత్తుకునే సమయంలో వేసుకోవాలి. దీంతోపాటు 10 నుంచి 15 కిలోల యూరియా విత్తుకునే సమయంలో వేసుకున్న తర్వాత, దాని తర్వాత మనకు 30 నుంచి 35 రోజులు ఎప్పుడైతే పూత దశ స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఒక 10 నుంచి 15 కిలోల యూరియా అందించినట్టయితే మనము వేరుశనగకు కావాల్సిన పోషకాల్ని అందిస్తాము. దీని తర్వాత మన పూత దశ నుంచి ఊడల కిందికి ఊగే దశలో మళ్ళీ మనము ఈ జిప్సం 200 కిలోల జిప్సం ఒక ఎకరానికి వేసుకున్నట్టయితే మనం నేల ఆరోగ్యంతో పాటు వేరుశనగ యొక్క నూనె శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే, ఒక ఎకరానికి రైతులు గుర్తుపెట్టుకోండి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల యూరియా, యూరియాని 2 మోతాదుల్లో, ఒకటి విత్తుకునేటప్పుడు 10 నుంచి 15 కిలోలు, దాని తర్వాత విత్తుకున్న 30 నుంచి 35 రోజులకు పూత దశలో ఇంకొక 10 నుంచి 15 కిలోలు వేసుకోవాలి. దీంతోపాటు ఇంతకుముందు మనం కలుపు గురించి మాట్లాడుకున్నాం. సో కలుపు ఏంటంటే, మనం విత్తుకునే సమయంలో అలాక్లోర్ లేదా పెండిమితలిని చల్లుకున్న తర్వాత మళ్ళీ 20 నుంచి 25 రోజులకు ఒకవేళ మనకు సన్నపు జాతి గడ్డి కనబడుతుంది అనుకోండి, దాన్ని మనం నివారించుటకు క్విజాలోఫాప్ పీఈథైల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపక్విజోఫాప్ ఈసీ ఒక 250 మిల్లీలీటర్లు ఎకరానికి చల్లుకున్నట్టయితే మనము దాంతోపాటు ఈ గడ్డి జాతి కలుపును కూడా మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ వెడల్పాకు మరియు సన్నజాతి గడ్డి రెండు కనబడినట్టయితే ఇమాజితాఫైర్ 300 మిల్లీలీటర్లు లేదా ఇమాజా మ్యాక్స్ ప్లస్ ఇమాజితాఫైర్ 30% డబ్ల్యూపీ అంటే వెట్టేబుల్ పౌడర్లు దొరుకుతుంది, దీన్ని ఒక 40 గ్రాములు ఒక ఎకరానికి మనం చల్లుకున్నట్టయితే మనం గడ్డిని నివారించుకోవచ్చు. ఈ వేరుశనగలు ఏంటంటే సుమారు 40 నుంచి 45 రోజుల వరకు ఎలాంటి గడ్డి లేదా కలుపు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏమైందంటే మన దిగుబడి అనేది మనం ఎంతైతే ఆశించామో అంతవరకు పొందుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ కలుపు ఉన్నట్టయితే దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత రైతులు ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతర కృషి ఏదైతుందో మనం వేరుశనగలో 30 నుంచి 30 రోజుల తర్వాత అంతర కృషి చేయడం మానేయాలి. ఎందుకంటే ఆ సమయంలో మన పూత దశ నుంచి ఊడలు ఊగే దశకి వెళ్ళిపోతుంది కాబట్టి, భూమిలోనే మనకు వేరుశనగ తయారవుతుంది కాబట్టి ఆ ఊడలు ఊగే దశలో మనం ఒకవేళ అంతర కృషి చేసినట్టయితే పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత అంతర కృషి చేసినా 30 నుంచి 35 రోజుల్లోపే చేసేసుకోండి. దాని తర్వాత నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 450 నుంచి 600 మిల్లీలీటర్ల నీరు అవసరం అవుతుంది కాబట్టి, ఒకటి విత్తుకునే ముందు, ఇంకొకటి విత్తిన 20 నుంచి 25 రోజులకు, దాని తర్వాత పూతకు ముందు, దాని తర్వాత ఊడలుగే దశలో ఖచ్చితంగా నీరు పెట్టాలి. ఊడలుగే దశలో పెట్టినట్టు ఏమవుతుందంటే ఊడలు భూమిలోకి సులువుగా వెళ్ళిపోయి మనకు బుడిపలు అనేటివి చాలా ఈజీగా మనకు ఫామ్ అవుతాయి కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు మంచి దిగుబడి సాధించడానికి కొన్ని సూచనలు చెప్పారు. అదేవిధంగా రైతు సోదరులు వచ్చిన దిగుబడిని మార్కెట్కి తరలించడానికి, అదేవిధంగా మంచి లాభాలు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా ఏంటంటే, మనము హార్వెస్టింగ్ పంట కోత ఎప్పుడు చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అండి. సుమారు 70% కాయలు ఎండిపోయినప్పుడు మనం పంట కోతకు వెళ్ళిపోవచ్చు. పంట కోత చేసిన తర్వాత వాటిని మనము అక్కడే వెట్ డ్రయర్, డ్రై డ్రయర్ అని ఉంటాయి, దాంతో మనం ఏంటంటే మన మొక్క నుంచి ఈ మన వేరుశనగ వాటిని మనం వేరు చేసుకోవచ్చు. వేరు చేసుకున్న తర్వాత సేల్ చేసుకోవాలి. సో ఏంటంటే మళ్ళీ స్టోరేజ్ ఎక్కువగా పచ్చుకున్నప్పుడు ఒకటి దగ్గర పెట్టకుండా కొంచెం గాలాడ నుంచి పెట్టుకున్నట్టయితే మనకు పంట కోత అనంతరం వచ్చే రోగాల నుంచి చీడపిరుల నుంచి మనం వీటిని కాపాడుకోవచ్చు. మళ్ళీ ఇంకేంటంటే, ఈ ఎవరైతే రైతులు విత్తనోత్పత్తి కోసం చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు ఐసోలేషన్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసి ఆ పర్టికులర్ ఏదైతే రకం వాళ్ళు పెడుతున్నారో దాన్ని మిగతా రకాల నుంచి దూరంగా పంట వేసి మిగతా రకాలకు కలుపుకోకుండా పంట కోత చేసి వాటిని సెపరేట్గా స్టోర్ చేసి దాన్ని మనం వేరుగా ఉంచేసి పట్టుకుంటే మనకు విత్తనోత్పత్తిలో ఈజీగా సులభతరం అవుతుందండి.
వేరుశనగ పంట అధిక దిగుబడికి కావాల్సినటువంటి సూచనలు రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. వేరుశనగలో అధిక దిగుబడికి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట పెట్టింది వీరన్న. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా వినేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए. फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं. क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. శ్రోతలు, మీరేంటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు నారుమడి తొలి దశలో వరిలో పోషక యాజమాన్యం. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో ముచ్చటిందామా? నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. ముందుగా చెప్పండి, ఈ యాసంగిలో పండించే వరిలో పోషకాల ప్రాముఖ్యత గురించి చెప్పండి. ముఖ్యంగా వరి పంటలో మనకి ఏంటంటే, ఏవైతే రైతు సోదరులు సాగు చేస్తున్నారో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. తద్వారా ఏమైతే అంటే వారి యొక్క పంట అనేది మనకి 15 మార్చి నుండి ఏప్రిల్ 15 వరకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పంట ఎదుగుదలలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వరి పంట ఏపుగా పెరగడంలో నత్రజని, భాస్వరం, పొటాష్ అయిన స్థూల పోషకాలు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు మనకి సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, రాగి మరియు బోరాన్ వంటి మరియు ఇతర అంటే మొత్తం 16 రకాల సూక్ష్మ పోషకాలు పంట పెరుగుదలు మరియు కంకి గింజ ఏర్పడడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వీటిలో మనకి చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాల్లో జింక్ అనేది యాసంగి పంటలో మనకి చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ జింక్ గనక మనకి లోపిస్తే చాలా ఎక్కువ మొత్తంలో పంట నష్టపోయే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇన్పదాతు లోపాలు కూడా మనకి చలికాలంలో వరి పంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కూడా మనకి ఏంటంటే జింకు మరియు ఇనుము లోపాలని మనం ముందస్తుగానే గుర్తించి తక్కువ పరిమాణంలో పంట నష్టాన్ని మనం అవ్వకుండా మనం తక్కువ పరిమాణంలో పంట నష్టాన్ని నివారించవచ్చు. అదేవిధంగా జింకు లోపము ఉన్నట్లయితే పంటలో నత్రజని ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క అనేది సమర్థవంతంగా ఉపయోగించుకోకుండా మొక్క పెరుగుదల అనేది కుంటుపడుతుంది. వరికి వివిధ సూక్ష్మ పోషకాలు అందించాలంటున్నారు కదా, మరి ఈ సూక్ష్మ పోషకాలతోటి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి? ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు వివిధ రకాల సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం జింక్ అనేది ప్రధానం ప్రస్తుతం యాసంగి వరిలో. ఇది ఏంటంటే పత్రహరిత నిర్మాణములో, అదేవిధంగా మొక్క జరుపుకునేటువంటి కిరణజన్య సంయోక్రియలోను, అదేవిధంగా మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలోను, మరియు అదేవిధంగా మొక్కల్లో ఎంజైమ్ల ఆక్సీకరణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాటిలోను, అదేవిధంగా హార్మోన్ల పెరుగుదలలో కూడా మనకి జింక్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఈ జింక్ ఏదైతే ఉందో హార్మోను, ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అనే హార్మోను తయారు చేయడం వల్ల మొక్క పెరగడానికి మనకు ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఈ ఇనుము ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఏంటంటే పత్రహరితం తయారీలోను, అదేవిధంగా ఎంజైమ్ల తయారీకి, అదేవిధంగా మొక్కలు జరిపే శ్వాసక్రియకు ఒకదానికొకటి ఈ పోషకం అనేది వేరే పోషకాలను తీసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి
కాల్షియం కనుక చూసుకున్నట్లయితే మొక్క యొక్క కణ కవచం తయారీలోను, అదేవిధంగా క్రోమోజోమ్ల నిర్మాణంలోను, అదేవిధంగా వేర్లు బాగా పెరగడానికి, అదేవిధంగా గింజ కట్టడానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం యొక్క ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్ల తయారీలోను, అదేవిధంగా నేలలో ఏదైతే భాస్వరం ఉంటుందో దాన్ని గ్రహించడంలోనూ కూడా మెగ్నీషియం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. అదేవిధంగా మాంగనీస్ ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే మొక్కల్లో జరిగే వివిధ జీవ ప్రక్రియల్లో కూడా ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలో కూడా అవసరమవుతుంది. ఇనుము కనుక చూసుకున్నట్లయితే పత్రహరితం తయారీలోను, అదేవిధంగా ఎంజైమ్ల తయారీలోను, అదేవిధంగా మొక్కల్లో జరిగే వివిధ జీవక్రియలు ఏవైతే ఉన్నో వాటన్నిటిలో కూడా మనకి ఇనుము అనేది ప్రధాన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే యాసంగి వరి అనేది నారుమడి దశలో ఉంది. ప్రస్తుతం చలి కూడా మస్తు పెడుతున్నది. మరి ఇప్పుడున్నటువంటి ఈ యాలలో ఏ పోషక లోపాలు ఏర్పడతాయి? మరి ఆ పోషక లోపాలని మనం ఎట్లా గుర్తించాలా? ఆ పోషక లోపాలని మనం ఎట్లా సవరించుకోవాలంటారు? ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు గత 2-3 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 6-7 డిగ్రీలు ఉంటుంది. ముఖ్యంగా వరిలో 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, చలి తీవ్రత బాగా పెరిగినప్పుడు మొక్క అనేది ఎదగక ఎర్రబడి కొన్నిసార్లు చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నారుమడి తర్వాత ప్రధాన పొలం దశలో ప్రస్తుతం పంట ఉన్న వారిలో మొక్కలు అనేది తక్కువగా ఏనుకోవడం అనేది జరుగుతుంది. సుమారుగా మనం నారుమడిలో 2 గుంటల నారుమడికి ఏంటంటే మనం 2 కిలోల నత్రజని, అందులో మనం 1 కిలో నత్రజని ముందుగా వేసి తర్వాత 1 కిలో విత్తిన 15 రోజుల తర్వాత మనం వేయాలి. అంటే 1 కిలో నత్రజని అంటే సుమారుగా 2.2 కిలోల యూరియాని మనం ఆ నారుమడిలో వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భాస్వరం కనుక చూసుకున్నట్లయితే 2 కిలోలు, అదేవిధంగా పొటాష్ అనేది 1 కిలో మనం నారుమడికి వేయాలి. ఈ భాస్వరం ఏంటంటే మనం ముందుగానే వేస్తే మొక్క బాగా తీసుకుంటుంది. అదేవిధంగా వీటితో పాటు మనకి యాసంగిలో సాగు చేసినటువంటి వరిలో 2 క్వింటాల మాగిన కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ వేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి లేకుండా కొద్దిమేర తగ్గించుకోవచ్చు. ఈ భాస్వరం కూడా ఒక్కొక్కసారి మనం దుక్కిలో ఏంటంటే ఏదైతే మనకి మోతాదు రికమెండేషన్ ఉందో దానికి రెట్టింపుగా మనం యాసంగిలో వేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని నారుమడి దశలో ఉన్నాయి, వాటికి చలి నుండి కాపాడుకోవడానికి ఇనుప చువ్వలు కానీ వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పైన పల్సటి పాలిథిన్ షీట్ కానీ పాలీవులేన్ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి మరీ మరుసటి రోజు ఉదయం దాన్ని తీసేయాలి. తద్వారా కొంతమేర నారుమడిలో ఉన్నటువంటి మొక్కలను మనం చలి నుండి కాపాడుకోవచ్చు. యాసంగిలో ఇందాక చెప్పినట్టు ప్రధానంగా జింక్ లోప సమస్యలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రస్తుతం. కావున ఈ లోపాన్ని నివారించడానికి మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇన్పదాతు లోపాలని కూడా మనం పంటలో కానీ అదేవిధంగా నారుమడి దశలో ఎదుగు దశలో ఉన్నటువంటి వరిలో చూస్తూ ఉన్నాం. దీనికి గాను 2-5 గ్రాముల అన్నబేదిని, అదేవిధంగా దీనికి తోడుగా 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పును 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఇన్పదాతు లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం నారు అనేది ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియా, అదేవిధంగా దానికి 2 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజం మిశ్రమ మందును కలిపినప్పుడు కూడా మనం ఏంటంటే ఏదైతే తెగుళ్ళు మరియు రాకుండా నారుమడిని కాపాడుకోవచ్చు. ఈ చలికాలంలో ముఖ్యంగా నారుమడిలో మనకి మెగ్నీషియము లోపము కనుక చూసుకున్నట్లయితే ఈ లోప నివారణకి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు 1 లీటర్ నీటికి కలిపి పంటపై వారం లేదా 10 రోజుల వ్యవధిలో మనం 2 సార్లు పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ కాల్షియం లోపం రాకుండా ఉండడానికి మనం ఆఖరి దుక్కిలోనే అంటే మొదటగా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని భూమిలో వేసుకున్నట్లయితే కాల్షియం లోపాన్ని కొంచెం మేర నివారించుకోవచ్చు. అదేవిధంగా మాంగనీస్ లోపం కనుక మనకి కనిపించినట్లయితే 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిప పిచికారి చేసుకోవాలి. రాగి ధాతు లోపం కూడా అక్కడక్కడ కనబడడం జరుగుతుంది. దాని నివారణకి 10 కిలోల కాపర్ సల్ఫేట్ని మనం ఎకరానికి వేసుకున్నట్లయితే రాగి లోప నివారణని కూడా నివారించవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చలి వాతావరణంలో నార్మల్లో ఏంటంటే మనకి అగ్గి తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ అగ్గి తెగుళ్ళ నివారణకి ట్రైసైక్లాజోల్ 0.6 గ్రాములు లేదా
ట్రైసైక్లాజోల్ మరియు మ్యాంకోజెబ్ కలిపిన మందు దొరుకుతుంది మార్కెట్లో. ఇది 2.5 grams లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 milliliters నీటి కల్పిచికారి చేసుకున్నట్లయితే ప్రస్తుత తరుణంలో ఆశించేటువంటి అగ్గు తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చాలా మంచిదండి శ్రీకాంత్ గారు. ఈ వరి నారుమడిలో అట్లనే తొలి దశలో ఈ వరి పంటలో ఏమేమి పోషక లోపాలు వస్తాయి, వీటిని ఎట్లా సవరించుకోవాలా? ఇప్పుడు ఆదిలాబాద్ పట్టెలో విపరీతమైన చలి పెడుతుంది, మరి ఈ చలి పరిస్థితుల్లో కూడా ఈ వరి నారుమడిని వరి పంటను ఎట్లా కాపాడుకోవాలో మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి ఈ సూచనలను విని వారి నారుమడిని అట్లనే తొలి దశలో వచ్చే ఈ పోషక లోపాలని సవరించుకొని ఈ యాసంగి వరిలో మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నారుమడి తొలి దశలో వరిలో పోషక యాజమాన్యం. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినరు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్. గట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కి పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहां, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్ గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. आँख, कान, नाक, मुंह न छुए. आपस में 2 गज की दूरी बनाए रखें. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ ना लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं. किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे. किसान सबल, देश प्रबल.
ఇది ఇయాలటి కిసాన్ వాణి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.